హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను ఏంటంటే ఈరోజు టాపిక్ ఆల్రెడీ నిన్న వీడియో చూసుంటే మీకు అర్థమయ్యే ఉంటుంది మనం పఫ్ హ్యాండ్స్ ఇప్పుడు ట్రెండిగా వైరల్ అవుతున్నాయి ఈ హ్యాండ్స్ చాలామంది నేర్చుకుందాం అనుకుంటారు ఆ హ్యాండ్స్తో అయితే మనం మొదలు పెట్టేద్దాం ఇప్పుడు నార్మల్ హ్యాండ్ని మనం కటింగ్ చేసేసుకోవాలన్నమాట కటింగ్ చేసేసుకున్న తర్వాత దాని మధ్యలోకి ఇలా నేను వీడియోలు ఎలాగైతే చూపించినా అలా కటింగ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మన శారీలో పీస్ వచ్చేసి ఒక టెన్ ఇంచెస్ పీస్ని తీసుకోవాలి ఒక హ్యాండ్కి టెన్ ఇంచెస్ ఇంకొక హ్యాండ్కి టెన్ ఇంచెస్ పీసెస్ని తీసుకున్న తర్వాత దానిని చూసారా నేను వీడియోలో ఎలాగైతే చూపిస్తున్నానో అలా సెంటర్కి కట్ చేసిన హ్యాండ్కి అతికించేసుకోవాలన్నమాట అతికించేసుకున్న తర్వాత ఇటువైపు ఎలా అయితే అతికించేసుకున్నామో ఇంకొక పక్క కూడా అలాగే అతికించేసుకోవాలి మీరు చూస్తున్నారు కదా నేనైతే లైనింగ్ అయితే అటాచ్ చేయలేదు మీరు కూడా లైనింగ్ అటాచ్ చేసుకోకండి మోడల్ కుట్టుకున్న తర్వాత మనం లైనింగ్ని అటాచ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇటువైపు అటువైపు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కుట్టేసిన తర్వాత టూ ఇంచెస్ టూ ఇంచెస్ దగ్గర మార్కింగ్ అయితే చేసుకోవాలి మనం మధ్యలో ఏ క్లాత్ అయితే అతికించుకున్నామో ఆ క్లాత్కి టూ ఇంచెస్ టూ ఇంచెస్ మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత అది సెంటర్కి మడత పెట్టి అక్కడ చిన్ని టాక అయినా పెట్టుకోవచ్చు మార్కింగ్ అయినా చేసుకోవచ్చు నేనైతే మార్కింగ్ చేసుకున్నాను అనమాట మీకు కనిపించకపోతే టాకా లాగా చిన్న కటింగ్ అయితే చేసుకోండి ఇప్పుడు ఆ సెంటర్కి ఎలా ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో అక్కడైతే వీడియోలో చూస్తున్న విధంగా ప్రిల్స్ పెట్టుకుంటూ అంటే కుర్చీ పెట్టుకుంటూ ఒక దాని మీద ఒకటి పెట్టుకుంటూ ఫోర్ ప్రిల్స్ అయితే పెట్టుకున్నానమాట పెట్టుకొని స్టిచ్చింగ్ అయితే చేశాను అక్కడ వరకు ఇటువైపు కూడా ఇటువైపు నుంచి ఫ్రిల్ పెట్టుకుంటూ ఫోరు అదే నాలుగు ఫ్రిల్స్ ఇటువైపు నుంచి కూడా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఒక కుట్ట అయితే దాని మీద నుంచి వేసేసుకోవాలి ఇలా వస్తుంది అది సెంటర్కి వచ్చేయన్నమాట అయిపోయిన తర్వాత అటుపక్క ఫ్రిల్స్ అన్నీ సరిగ్గా సర్దుకొని కొంచెం ఇది దగ్గరగా పెట్టాం కదా కిందనొచ్చేసి పైన వచ్చేసి కొంచెం దూరం దూరంగా ఫ్రిల్ అంటే కుచ్చి పఫ్ మనకు కనిపించాలి కదా కొంచెం ఆ పఫ్ కనిపించేలాగా కొంచెం బాగా ఫ్రిల్ అనేసి ఫ్రిల్ అనేవి పెట్టుకోవాలి పెట్టుకొని స్టిచ్చింగ్ అయితే వేసేసుకోవాలి దాని మీద నుంచి అయిపోయింది చూసారా చాలా నీట్గా వచ్చిందండి ఇప్పుడు లైనింగ్ క్లాత్ ఉంది కదా మనం ముందుగా కటింగ్ చేసుకొని పెట్టుకున్న లైనింగ్ క్లాత్ని సెంటర్కి చిన్న టాక పెట్టుకొని అది మనం మెయిన్ హ్యాండ్ ఉంది కదా మనం ఇప్పుడు రెడీ చేసుకున్న హ్యాండ్ మీద పెట్టేసుకోవాలి పెట్టుకున్న తర్వాత దాన్ని అన్నీ చూసుకోవాలి అది అంటే వెనక ఉన్న పఫ్ అది సెంటర్కి వచ్చేలాగా మనం చూసుకోవాలి చూసుకుంటూ ఒక కుట్ట అయితే వేసుకొని దాన్ని అటాచ్ చేసుకోవాలి లైనింగ్ని మెయిన్ క్లాత్ని అటాచ్ చేసేసుకోవాలి అది పూర్తి అయిపోయిన తర్వాత అప్పుడు పక్కన ఉన్న ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా అదంతా కటింగ్ అయితే చేసేసుకోవాలి నీట్గా కటింగ్ చేసుకున్న తర్వాత ఇలా అయితే వచ్చింది హ్యాండ్ని ఇది పక్కన పెట్టేసుకొని మనం ఇప్పుడు కిందన ఇప్పుడు ఇది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ కాబట్టి కింద పాట్ని కుట్టుకోవాలి అనమాట మనం పట్టు క్లాత్ అయితే తీసుకుంటే చాలా బాగుంటుంది మెయిన్గా ఇప్పుడు ఒక అయితే కుట్టేసుకొని వెనకలు తిప్పేసుకోవాలి వీడియోలో ఎలా చూపిస్తున్నానో అదేవిధంగా వెనకదలకి అయితే తిప్పేసుకొని ఒక కుట్టు దాని మీద నుంచి వేసేసుకోవాలి ఇదంతా పూర్తి అయిపోయిన తర్వాత మనకి ఇటువైపు కూడా ఒక అయితే వేసేసుకోవాలి వేసేసుకొని ఆ పక్క నుంచి గోటి అయితే వేసేసుకోవాలి గోటికి నేను గోల్డ్ కలర్ అయితే వాడుతున్నాను శారీలో గోల్డ్ కలర్ అయితే వచ్చింది గోల్డ్ కలర్ వాడుతున్నాను ఆ గోల్డ్ కలర్ క్లాత్ని స్ట్రైట్గా ఒక మొక్క తీసుకొని టూ ఇంచెస్ పుట్టేసుకున్న తర్వాత టాకాలు పెట్టుకొని థ్రెడ్ థ్రెడ్ ఉంటే థ్రెడ్ వాడచ్చు లేకపోతే అదే క్లాత్ని వెనకలు తిప్పేసుకోవచ్చు కూడా అని ఆ థ్రెడ్ అయితే వాడుతున్నాను నేను థ్రెడ్తో లోన్కి పెట్టి చూడండి నేను ఎలా అయితే దారం మీదే పెట్టుకోవాలన్నమాట ఆ ఖర్చు ఉన్నది చూసారా ఆ ఖర్చు మీద పెట్టుకుంటూ పుట్టు ఎలా వేసుకుంటే చాలా చక్కగా వస్తుంది గోటి అనేది లాస్ట్గా గోటి అయితే ఇలా వచ్చింది దాని వెనకాతల ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా మర్త పెట్టుకొని దాని మీద నుంచి ఒక అయితే కుట్టుకోవాలి ఇది పూర్తి అయిపోయిన తర్వాత ఇందాక పఫ్ హ్యాండ్ రెడీ చేసుకున్నాం కదా దాని మీద ఈ అంచుని పెట్టుకొని ఒక అయితే కుట్టేసుకు దాని మీద నుంచి ఖర్చు బయటకు పెట్టుకుంటూ పైనుంచి ఒక అయితే కుట్టేసుకోవాలి కుట్టేసుకున్న తర్వాత మన హ్యాండ్స్ అయితే చాలా చక్కగా రెడీ అయితే అయిపోయినాయి ఇదంతా పూర్తి అయిపోయిన తర్వాత షో బటన్స్ రెండు తీసుకొని రెండు హ్యాండ్స్కి రెండు పఫ్ హ్యాండ్ కిందన షేప్ వచ్చింది కదా అక్కడ అయితే వేసుకోవాలి నేను ఈ షో బటన్ని ఈచ్ వన్ ఫిఫ్టీన్ రూపీస్ కొన్నాను రెండు ముప్పై రూపాయలు అయింది నాకు మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ అండ్ టిప్స్ చాలా ఉన్నాయి మీరు ఏమైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే మన ఛానల్ని విజిట్ చేయండి అలాగే మీరు మన ఛానల్ కొత్తగా వచ్చి ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఇంకో కొత్త వీడియోతో రేపు మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్